వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ. మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ ఇష్యూ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల గురించి తెలిసింది. సాయి తరుణ్తేజ్ అన్ఫాలో అవ్వడం, నిహార్గా రియాక్ట్ అవ్వడం, నాగబాబు ఇండైరెక్ట్గా సెటైల్ ఇలా అన్నీ కూడా బెరుజు వేసుకుని మెగా వర్సెస్ అల్లు నెట్టింట్లో బాగానే ట్రెండ్ వస్తున్నాయి. నిహారిక సైతం తన ఈవెంట్లు తన మాటల్లో అల్లు అనే పదాన్ని రానివ్వడం లేదు. మొన్న కమిటీ కుర్రోళ్ళు ఈవెంట్లో మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ గురించి చెప్పింది, కానీ బన్నీకి నేషనల్ అవార్డు వచ్చిందని మాత్రం చెప్పలేకపోయింది. అలా ప్రతి ఒక్క అంశాన్ని పట్టుకుని నెటిజన్లు మాత్రం మెగా వర్సెస్ అల్లు ట్రెండ్ చేస్తున్నారు. బన్నీని మెగా ఫ్యామిలీ దూరం పెట్టిందని, రెండు కుటుంబాల మధ్య దూరం మరింతగా పెరిగిందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన పరోక్ష కామెంట్లు వేసిన సెటైర్లు చూస్తుంటే అది బన్నీ పుష్ప చిత్రాలు టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా అటవీ పరిరక్షణ గురించి మాట్లాడారు. ఒకప్పుడు అడవుల్ని రక్షించే పాత్రలు హీరోలను నటించేవారు, ఇప్పుడు అడవుల్ని నరికేసి స్మగ్లింగ్ చేసే పాత్రలను నటిస్తున్నారంటూ పేర్కొన్నారు. దీంతో మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ కావాలని అలా అన్నారని, ఉద్దేశపూర్వకంగానే బన్నీ మీద పుష్ప చిత్రం మీద కౌంటర్లు వేశారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. నంద్యాల ఎపిసోడ్ తర్వాత ఈ రెండు కుటుంబాల మధ్య సమీకరణాలు మారిపోయాయని టాక్ వినిపిస్తుంది. ఇలా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు వేసిన సెటైర్లతో మెగా వర్సెస్ అల్లు చర్చలు మరోసారి నెట్టింట్లో సాగుతున్నాయి. బన్నీ వాస్ మాత్రం ఈ గొడవలన్నీ లేనట్టుగానే ఒక డిన్నర్ సెట్ వేసుకుంటే సరిపోద్ది అని అన్నాడు. బన్నీ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్స్తో ఫుల్ బిజీగా ఉన్నాడు. సుకుమార్ బన్నీ పుష్ప 2 షూటింగ్ను త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.